జిల్లా శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకుని నాయకులను మరియు కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు, అనుచరులు మరియు మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొండుగారి శ్రీరామమూర్తి మరియు మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి వారి అనుచరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో 25 సంవత్సరాలుగా బొజ్జల కుటుంబం ప్రజలకు గాని శ్రీకాళహస్తిని గాని అభివృద్ది చేయలేదని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లోనే అభివృద్ది జరిగిందని, పేద ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదని, వారికి అందవలసిన ఇళ్ల స్థలాలు వారికి కేటాయించక అన్యాయం చేశారని ఎస్వి నాయుడు చెప్పారు. ఒకసారి బియ్యపు మధుసూదన్ రెడ్డిని గెలిపించుకుని మన కాళహస్తి అభివృద్ధిని చేసుకుందామని కోరారు. ఇక అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ మాట్లాడారు. తనని ఒక్కసారి గెలిపిస్తే శ్రీకాళహస్తి ప్రజలకు సేవ చేసుకుంటారని, అభివృద్ధికి పేద ప్రజలకు న్యాయం జరిగేలా అందరికీ అందుబాటులో ఉంటారని, తాను ఎమ్మెల్యే అయితే ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యే అయినట్లే అని, ఒకవేళ తన అభివృద్ది చేయకుంటే తనని ఇంటికి పంపించండి అని చెప్పారు. తన గెలుపు కోసం పార్టీలో వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశం చూస్తుంటే పండుగ వాతావరణం తలపిస్తోంది అన్నారు. ఈ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. సమావేశం అనంతరం కొత్తగా పార్టీలో చేరే కార్యకర్తలు నాయకులకు పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి ఆహ్వానించారు. దయచేసి మీరు ప్రజలను బాగా చైతన్యం తెచ్చి మధుసూదన్ రెడ్డిని 20,000 ఓట్లు గెలిపించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతమంది మన పార్టీలో మనందరి పార్టీలో కుటుంబ పార్టీలోకి వచ్చి నన్ను గెలిపించేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు ఏ సలహా ఇచ్చినా కూడా నాకు ఒక తల్లిదండ్రులాగా అన్నదమ్ములాగా అందరు సలహాలు తీసుకొని కావాల్సింది ముందుకు తీసుకుపోయే మార్గాన్ని ఖచ్చితంగా తీసుకొని పోతానని, అవినీతిని అంతం చేస్తానని, 30 సంవత్సరాలు అభివృద్ధి కానీ కావాల్సింది 5 సంవత్సరాల్లో నేను బాగు చేస్తానని, ఒకవేళ బాగు చేయకపోతే నన్ను ఇంటి కూడా పంపించని తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులుగా చేరినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు తాటిపత్రి చెంచురెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు ఎస్వి నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు శ్రీరామూర్తి గారికి, మరి వీరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నాయకులందరికీ మరియు భద్రతా విలేకరులకు హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా వారం రోజుల్లో 9 రోజుల్లో మనకు ఎన్నికల ప్రచార గడువు కూడా పూర్తి అవబోతూ ఉంది. మరి ఈరోజు ఇంతమంది నాయకులు వేదికపైకి వచ్చి ఒకే తాటిపై మేమున్నామని ప్రత్యర్థికి సవాల్ విసిరే విధంగా ఈరోజు ఈ వేదిక అభినందనలు తెలియజేసుకుంటున్నాం.